భూపతి రాయుడు గారింట్లో ఇంత కలరా మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడు ఇదిగో ఇలా ఆఫ్ ఆఫ్ గా మాట్లాడుతే నాకు అర్థం కాదు బాబు నాకు ఏదైనా ఫుల్ గా చెప్పాలి ఎక్కడ పడితే అక్కడ స్టాపింగ్స్ నువ్వు కడతావా ఆ బై అమ్మో ఎక్కడికి ఎక్కడికి ఫాలో అయితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమోనని ఏమీ ఉపయోగం ఉండదు కళ్ళు పోతాయి పళ్ళు రాలిపోతాయి ఆవిడ ఎవరు అనుకుంటున్నావు భూపతి రాయుడు గారి దూర బంధువు ఆ వచ్చావా దీక్షితులు అయ్యా పదో తారీఖు కల్లా పీఠానికి కట్టవలసిన 25% కౌలుధాన్యం తాలూకు సొమ్ము కట్టేయవలసిందిగా గిరిజనులకు తమరు చెప్పినట్టుగా నోటీసులు పంపించానండి సాబాష్ పండించిన పంటంతా అమ్మి ఆ డబ్బు కట్టడానికి వాళ్ళీ పాటికి బళ్ళ మీద బయలుదేరే ఉంటారు మన వాళ్ళను దారి కాచి వాళ్ళను దోచుకోమని చెప్పండి అందువల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందంటారా తాత్కాలిక పీఠాధిపతిగా ఉన్న నిన్ను పీఠాధిపతిని చేస్తా సమయానికి డబ్బు కట్టలేదని మీరు ఆ కవళ్ళను రద్దు చేస్తారు మళ్ళీ యథా ప్రకారంగా భూములన్నీ తమ చేతికి వచ్చేస్తాయి అమ్మా గంగానమ్మ తల్లి నోటి దగ్గరకు వచ్చిన కూటిని ఎత్తుకుపోయారమ్మా ఆరు కాలం పండించిన పంట కళ్ళ ముందే దోచుకుపోయారు ఆ దేవుడి కట్టాలని ఎట్టక్కడ తెరుస్తాడో ఏమో